అందమైన అమ్మాయిలు డబ్బులు ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్. తాటి మంజుల రోజ్ మిల్క్ ताटी मंजुल रोज मिल की कावास पदार्थ चूसद ताटी मंजुल गुलाबी रेखल पाल पंचदार एंत सिंपल का ताटी मंजुल एग्जॉटिक फ्रूट अन्ट अभी ओनली कोई समय मन की दुकती थ्रू आउट द इयर असल दरकू सो दिन मतलब दिन 100% मन यूटिलाइजेशन अटे उपयोगुन एंकंटे दाटो साल्स का दाटो फाइटोकेमिकल्स का अन्नी फाइटो न्यूट्रिएंट्स का दाटो पीच पदार्थम का इवीड मन आरोग्या चला 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 उपयोगपड़ता है अलांटे स्टेट उबे ताटी मंजुल सूपर फुड सो मन इपड़ रोज मिल्क तैयार चेसुकुंदाम ताटी मंजुल तो सो फर्स्ट एम चेयालंटे ऑलरेडी मिल्क मन चक्कगा बॉइल चेसी चल्लार्चिनटुवंटी मिल्क अन्नमाट इदि सो दी मन इंदो याडेसा ईक्वल अमौंट वाटर फुल फुल मिल्क काकुंडा ईक्वल अमौंट वाटर इधन अटे पूर्ति मिल्क वेसेकोव कदा इंका बलम कदा अवच्छ अच्छे ताटी मंजुल अने चाला लाइटर उन्ट लाइटर उजीग अब्जॉर्ब फॉर्म उम्मीद दाखिल ऐडाको अवीड ईजीग उ लाइटर उन्मा डाइल्यूटेड फॉर्म उ अंकने फ्रूट्स तो मिक्स लाइटर उड़ेट मन चूस मन पाल तो मिक्स लाइटर उड़ेट चूस अंकने पालनी को डाइल्यूट नैन इंदो ऐडा सो नेक्स्ट ताटी मंजुल कटे इंदो वे सो चक्कर ऐडा कदा नैक्स्टे शुगर ऐडना शुगर मन की कावास वेसको मैं टेस्ट की इकड़े नैन रे स्पून शुगर ऐडना इधी टी स्पून कटे कोई सो शुगर कंपारेटिव को एक्सट्रा ऐडा शुगर बदल तेन तेन बदल बेलम इवे यूजे मन डेट्स सिरप दन अटे खजूर सिरप दूर कल्कटे पोषक विवल चला हई आई सो गुलाबी रेखल एक्व का जस्ट कोई इला అంటే ఒక పువ్వు కూడా కాదు పువ్వులో హాఫ్ అన్నమాట ఎందుకంటే మరి చేద్ వచ్చేస్తుంది సో యూజువల్ గా మనకి బయట మనము రోజ్ మిల్క్ తాగుతున్నప్పుడు ఏంటంటే అందులో రోజ్ ఎసెన్స్ అనేది వేస్తారు అందుకనే ఆ పింక్ కలర్ తర్వాత ఆ ఫ్లేవర్ బాగా ఎక్కువగా ఉన్నట్టుగా ఉంటుందన్నమాట ఎక్కువ తెలుస్తుంది ఇందులో కొంచెం మైల్డ్ గా ఉంటుంది మనము ఇలాంటి డైరెక్ట్ గా యూస్ చేసినప్పుడు మైల్డ్ గా ఉంటుంది గులాబీ రేకులు దొరకలేదనుకోండి రోజ్ వాటర్ అనుకుంటే గనుక 1 టీ స్పూన్ రోజ్ వాటర్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు సో ఆ గులాబీ రేకుల ఫ్లేవర్ ముంజకాయ ఫ్లేవర్ అలాగే పాలు పంచదార ఇవన్నీ కలిపి చాలా అప్పటైజింగ్ గా ఉంది వెంటనే తాగాలి అనిపిస్తుంది సర్వ్ చేసుకుందాము ఎగ్జాక్ట్లీ 1 గ్లాస్ వచ్చింది కొంచెం అంత మిగిలింది मध्य मध्य मुंजकाय मुक्कलु चक्कगा मन की नोट की तगुलता उंटाई गुलाबी रेकुलु फ्लेवर आ स्वीटनेस कलिपि एक्सलेंट गा उंटुंदन्नमाट सो दीन्नि डेफिनेट गा मनम गुलाबी रेकुलतो गार्निश चेसुकोवाली कदा मरि
చూడటానికి ఎంత బాగుంది కదా. ఈ గులాబీ రేకులు కూడా దాని మీద వేసేటప్పటికి ఎంత చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. జస్ట్ ఇది మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసేటప్పుడు ఇలా తీసుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారు. అసలు ఎవరు ఎంజాయ్ చేయరు చెప్పండి ఇంత చక్కటి మనకి జ్యూస్, చక్కటి జ్యూస్ మిల్క్తో కలిపినటువంటి మిల్క్ షేక్, మిల్క్ థిక్ షేక్ ఏదన్నా మనం ఏ పేరన్నా ఇవ్వచ్చు. ఏ పేరు ఇచ్చినా కానీ దీని టేస్ట్కి ఇది ఏది సరిరాదన్నమాట. ఎందుకంటే అందులో ముంజులు ఉన్నాయి, ఆ తాటి ముంజులు టేస్టే చాలా డిఫరెంట్. ఇంకోటి ఇక్కడ నేను గులాబీ ఎందుకు ఉపయోగించానంటే అది కూడా మనకి ఒంటికి చలువ చేస్తుంది అన్నమాట. సో ఎప్పుడైనా మనము అలసిపోయి ఉంటే, కళ్ళు లాగినట్టుంటే కొంచెం రోజ్ వాటర్ తీసుకుని ఇలా కళ్ళకి పెట్టుకోవటం అలాంటివి చేస్తూ ఉంటాం కదా, అంటే వెంటనే మనకి అలసట అనేది పోతుంది. సో ఎండాకాలంలో ఈ ఇలాంటి రోజ్ వాటర్ ఎక్కువగా, రోజ్ మిల్క్ అనేది ఎండాకాలంలోనే తీసుకుంటూ ఉంటారు చాలామంది కూడా. ఎక్కువ మనకి బోర్డ్స్ బయట కనిపిస్తూ ఉంటాయి, రోజ్ మిల్క్ అని పెద్ద పెద్ద బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి పింక్ కలర్లో. సో ఎండాకాలంలో స్పెషల్లీ ఏంటంటే దీంట్లోంచి మనకి న్యూట్రియంట్స్, స్పెషలీ సాల్ట్స్, సోడియం పొటాషియం సాల్ట్స్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సోడియం పొటాషియం ఒక్కటే కాదు, మనం ఎక్కువ సోడియం పొటాషియం గురించి చెప్పుకుంటున్నాం కానీ మనకి ఇక్కడ మెగ్నీషియం కూడా పోతుంది బాడీ నుంచి, అలాగే కాల్షియం కూడా పోతుంది అన్నమాట ఆ చెమట నుంచి. వేరే చాలా చిన్న చిన్న మోతాదులు ఇవన్నీ కూడా పోతూ ఉంటాయి, అవన్నీ కూడా మనకి దీని నుంచి వస్తాయి. ఎందుకంటే ఇందులో మిల్క్ యాడ్ అయ్యింది కాబట్టి కాల్షియం, మెగ్నీషియం కూడా వస్తాయి. మంజులు వాటిలో కూడా మెగ్నీషియం కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఈ సాల్ట్స్ అన్నీ కూడా మంజుల నుంచి, అలాగే మనకి పాల నుంచి, అలాగే ఈ గులాబీ రేకుల నుంచి వచ్చి మన అల్సర్ని వెంటనే పోతుంది అనమాట ఇది తీసుకోగానే. ఇంకోటి ఏంటంటే పాలకున్న గుణం, ఇక్కడ ముంజుల గురించి మనం చెప్పుకుంటున్నాము, పాలు మిక్స్ చేసినందుకు పాలు గురించి ఒక్క మాటన్నా చెప్పాలి కదా. సో పాలకున్న గుణం ఏంటంటే అది కామింగ్ ఏజెంట్, అంటే మన బ్రెయిన్లోకి ఒక కామ్నెస్ తీసుకుని వస్తుంది అన్నమాట. ఎక్కువ టెన్షన్ ఉన్నప్పుడు, యాంగ్జైటీ ఉన్నప్పుడు, పిల్లలు ఎస్పెషలీ పరీక్షలు ఉన్నప్పుడు, లేకుంటే కొందరికి ఏంటంటే ఎక్కడన్నా ఊరికి వెళ్ళాలనుకోండి, సాయంకాలం ట్రైన్ ఎక్కాలంటే పొద్దున్న నుంచి టెన్షన్ ఉంటుంది అన్నమాట. సో ఎక్కడికైనా వెళ్ళాలంటే టెన్షన్ ఉంటూ ఉంటుంది కొందరికి. సో ఇలాగ టెన్షన్గా ఉన్నప్పుడు ఇట్లాంటి జ్యూస్ ఆర్ ఇలాంటి షేక్ మిల్క్, మనము దీనికి తాటి ముంజలు మిల్క్ షేక్ అని పెట్టచ్చు. రోజు తాటి మింజలు రోజు మిల్క్ అని మనము పేరు ఇచ్చాం కానీ ఆ షేక్ అని కూడా పెట్టచ్చు. ఇట్లాంటివి చేసి తీసుకుంటే కనుక చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఎనర్జీకి ఎనర్జీ ఉంటుంది, తర్వాత కామ్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, మనం చేయవలసిన పని సంపూర్తిగా చేసుకుని వస్తామన్నమాట. కంపల్సరీ ఎండాకాలంలో మీ లిస్ట్లో ఇది కంపల్సరీ ఉండాలి. సో తాటి మింజలు రోజు మిల్క్ రెడీ అయిపోయింది, దీని ప్రయోజనాలు మరొకసారి చూసేద్దాం. వేసవిలో వచ్చే ఒళ్ళు నొప్పులను తాటి ముంజలు పోగొడతాయి. చిన్న చిన్న గాయాలను నయం చేసే శక్తి వీటిలో ఉన్నది. ఆకలి తక్కువగా ఉన్న వారికి ఆకలిని పుట్టిస్తుంది. తాటి ముంజలు అంటువ్యాధుల నుండి రక్షిస్తుంది. తాటి ముంజలు ఎండాకాలంలో వచ్చే దురదలు, మంటలు, సిగ్గడ్డలను నివారిస్తుంది.